ఇంపాక్ట్ ఉండదని ఎట్లా చెప్తున్నారు? పక్క రాష్ట్రమే, బోర్డర్ లో ఉన్న రాష్ట్రమే, బోర్డర్ ప్రాంతాలు, బోర్డర్ నియోజకవర్గాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తుంది కర్ణాటకలో మాకు అధికారం వచ్చింది కాబట్టి తెలంగాణలో కూడా అధికారం మాదే, మా నుంచి వెళ్లిపోయిన నాయకులు ఈటల లాంటి వాళ్ళందరూ కూడా మా పార్టీలోకి రావాలి, అవసరమైతే నేను ఒక మెట్టు దిగుతాని పిసిసి అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు. సరే, వెళ్ళిపోయిన గురించి పక్కకు పెట్టు, కానీ ఉన్నోళ్ళు కూడా చక్కగా ఉండాలా లేదా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళని ఉంటుంది. ఒకటి మాత్రం సత్యం ఏంటంటే, ఇవాళ మనం అనుకుంటే గెలవం, మనం అనుకుంటే అధికారం రాము. తెలంగాణ ప్రజలు అనుకుంటే ఏ పార్టీ అధికారం రావాలో వాళ్ళు భిక్ష పెడితే వస్తుంది తప్ప, నాయకులు అనుకున్నంత మాత్రాన, పార్టీలు అనుకున్నంత మాత్రాన అధికారంకి వచ్చే ఆస్కారం అయితే లేదు. తెలంగాణ ప్రజలు ఒక్కటి మాత్రం నిర్ణయించుకున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి ప్రభుత్వం చెప్పే మాటలకు చేసే పనికి పొందడం లేదని, ఇవాళ అన్నీ ఉత మాటలు తప్ప చేతలు లేవని చెప్పి అనుకుంటాను. కాబట్టి ఈ ప్రభుత్వం ఇంకా కొన్నాళ్ళు కొనసాగితే ఈ రాష్ట్రం ఇంకా అధోగతి పాలయ్యేటువంటి ఆస్కారం ఉంది, అప్పుల పాలయ్యే ఆస్కారం ఉంది, ప్రజలు ఇంకింత సమస్యలు కూరుకుపోయే ఆస్కారం ఉందని చెప్పి భావిస్తాను అనుకున్నాను. కాబట్టి వాళ్ళు కేసీఆర్ ఓడగొట్టాలని చెప్పి భావించారు. దానికి భారతీయ జనతా పార్టీకి ఓటే అయినా, కాంగ్రెస్ పార్టీకి ఓటే అయినా వాళ్ళు చర్చించుకొని ఓటేస్తారు.